పాత మిత్రుణ్ణి వదులుకోలేక వైసీపీని విమర్శించలేక టిడిపి వ్యూహాత్మక మౌనం ఏపీలో ఆన్లైన్ సినిమా టికెట్ల వ్యవహారం చినికి చినికి గాలివానగా మారిపోయి జగన్ సర్కార్కు జనసేనాని పవన్ కళ్యాణ్కు మధ్య మాటల యుద్ధానికి కూడా దారితీస్తోంది వైసీపీ మంత్రులకు పవన్కు మధ్య ఓ రేంజ్లో సాగిపోతున్న మాటల యుద్ధంపై విపక్ష టీడీపీ మాత్రం నోరు మెదపడం లేదు వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై క్షేత్రస్థాయిలో సైతం పోరాటాలు చేస్తున్న టీడీపీ ఇక్కడ ఆన్లైన్ టికెట్లపై భిన్న స్వరాలు వినిపిస్తున్న చంద్రబాబు మాత్రం మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు దీంతో టీడీపీ మౌనం వెనుక ఉన్న కారణాలపై ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి ఏపీలో ఆన్లైన్ ద్వారా సినిమా టికెట్లను విక్రయించాలన్న వైసీపీ సర్కార్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది దీనిపై టాలీవుడ్ పరిశ్రమలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఆన్లైన్ టికెట్లు కావాలని కోరిన టాలీవుడ్ పెద్దలు ఇప్పుడు నోరు మెదిపేందుకు ఇష్టపడడం లేదు అదే సమయంలో దీనిని వ్యతిరేకిస్తున్న వారు మాత్రం స్వరం పెంచుతున్నారు దీంతో వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అమల్లోకి వస్తుందన్న దానిపైన క్లారిటీ లేకుండా పోతోంది ఇప్పటికే రెండుసార్లు నిర్మాతలు సమాచార మంత్రి పేరుని నానితో చర్చలు జరిపినా దీనిపై తుది నిర్ణయం మాత్రం వెలువడలేదు దీంతో ఆన్లైన్ టికెట్ల వివాదం నానాటికి ముదురుతోంది ఏపీలో ఆన్లైన్ టికెట్లు విక్రయించాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయంపై టాలీవుడ్లోనే భిన్న స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత టాలీవుడ్ హీరో కూడా ఆయన పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు వైసీపీ సర్కార్ నిర్ణయాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలకు దిగుతున్నారు దీనికి వైసీపీ మంత్రులు కూడా ధీటుగానే కౌంటర్లు ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ ఆన్లైన్ టికెట్ల వివాదం కాస్త జగన్ వర్సెస్ పవన్ వారిగా మారిపోతోంది ఇందులో జోక్యం చేసుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆసక్తి చూపడం లేదు అలాగనే జగన్ పవన్ కూడా ఎక్కడా వెనక్కి తగ్గేందుకు ఇష్టపడడం లేదు దీంతో ఆన్లైన్ టికెట్ల వ్యవహారం భవిష్యత్తులో వైసీపీ సర్కారుకు రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది జగన్ వర్సెస్ పవన్గా సాగిపోతున్న ఆన్లైన్ సినిమా టికెట్ల వివాదంలో మాటల తోటాలు పేలుతున్నాయి వ్యక్తిగత విమర్శలు కూడా నానాటికి ఎక్కువ అవుతున్నాయి అయినా కీలకమైన విపక్షంలో ఉన్న టీడీపీ మాత్రం దీనిపై స్పందించడం లేదు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అధికారికంగా తమ స్పందన తెలియజేసేందుకు మొగ్గు చూపడం లేదు కేవలం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వైసీపీ మంత్రుల కౌంటర్లపై మాత్రమే కింది స్థాయి నేతలు స్పందిస్తున్నారు పార్టీ అధినేత అయిన చంద్రబాబు ఇప్పటికీ దీనిపై స్పష్టమైన వైఖరి ప్రకటించేందుకు జంకుతున్నారు దీంతో టీడీపీ మౌనంపై చర్చ మొదలైంది అసలు ఈ వ్యవహారంపై టీడీపీ అధికారికంగా స్పందిస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టమైన చర్చ సాగుతోంది తెలుగు సినీ పరిశ్రమతో టీడీపీకి సుదీర్ఘ అనుబంధం ఉంది స్వయంగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ దగ్గర నుంచి బాలకృష్ణ మురళీమోహన్ దివ్యవాణి వాణి విశ్వనాథ్ వరకు టీడీపీకి చెందినవారు సినీ పరిశ్రమలో చాలామంది ఉన్నారు వీరికి పరిశ్రమలోని పెద్దలతో పాటు చిన్న చితక నటీనటులతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి అయితే తాజాగా వైసీపీ ప్రభుత్వానికి ఆన్లైన్ టికెట్ల ప్రతిపాదన చేసిన నటీనటులు నిర్మాతలు గతంలోనూ టీడీపీతో సత్సంబంధాలు కొనసాగించిన వారే జగన్ అధికారంలోకి వచ్చాక ఆయన్ను చాలా కాలం పాటు కలిసేందుకు వారు ఇష్టపడకపోవడం వెనుక కూడా ఇదే కారణమని చెబుతూ ఉంటారు దీంతో టాలీవుడ్తో సుదీర్ఘ అనుబంధం కలిగిన టీడీపీ పాత్ర ఇక్కడ ఆన్లైన్ టికెట్ల వ్యవహారంలోనూ కీలకంగా మారిపోయింది ఏపీలో వైసీపీ సర్కార్ తీసుకున్న ఆన్లైన్ సినిమా టికెట్ల విక్రయాల నిర్ణయం వెనుక టాలీవుడ్కు చెందిన పలువురు హీరోలు నిర్మాతలు ఉన్నారు అలాగే వీరి వెనుక వందలాది మంది టీడీపీతో అనుబంధం కొనసాగిస్తున్న వారు కూడా ఉన్నారు దీంతో ఇప్పుడు వీరి కోరిక మేరకు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విమర్శిస్తూ పవన్ కళ్యాణ్తో కలిసేందుకు టీడీపీ ఇష్టపడడం లేదు అలాగనే వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని బహిరంగంగా సమర్థించే పరిస్థితి కూడా లేదు దీంతో టీడీపీ నేతలు ఈ వ్యవహారంలో పడి నలిగిపోతున్నారు అసలే ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో వైసీపీ సర్కార్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలుపుకుని పోరాడేందుకు ఓ వైపు ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ ఆన్లైన్ టికెట్ల వ్యవహారం వరకు మాత్రం ఎలాంటి స్పందన లేకుండా కాలక్షేపం చేసేందుకే మొగ్గు చూపుతోంది టాలీవుడ్ కోరిక మేరకు వైసీపీ సర్కారు తీసుకున్న ఆన్లైన్ టికెట్ల విక్రయాల నిర్ణయంపై ఇప్పుడు టీడీపీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిగా మారిపోతోంది అటు టాలీవుడ్ను కానీ వైసీపీ సర్కారును కానీ విమర్శించలేక అలాగని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను సమర్థించలేక టీడీపీ నానా ఇబ్బందులు ఎదుర్కొంటోంది ఇక్కడ ఎవరిని కదిపినా టీడీపీ చేతికి బురద అంటుకోవడం ఖాయంగా కనిపిస్తోంది అటు పవన్ను ను సమర్థిస్తే టాలీవుడ్ ప్రముఖులు టీడీపీకి దూరం కావడం ఖాయం అలాగని వైసీపీని విమర్శిస్తే తిరిగి టాలీవుడ్కు కోపం వస్తుంది అలా కాదని కేవలం టాలీవుడ్ నిర్ణయాన్ని తప్పుబట్టినా టీడీపీకి ఇబ్బందులు తప్పవు దీంతో ఎలా చూసినా టీడీపీకి ఈ వ్యవహారంలో స్పందించడం కంటే మౌనంగా ఉండిపోవడమే కరెక్ట్ అన్న వాదన వినిపిస్తోంది